రాజులను దాటేకుందడు. మరి ఏమైందో మట్టిమలలో జావ దాల్చుతున్నారు. యాకోబు గారు కలిగిన వాళ్ళలో పది మంది వస్తాయి, కానీ జాతరలో పనిచేసి మేపుకోరని చెప్పి ఒక పక్క దగ్గరికి బోర్డు లేకపోతే ఇదో లేదు. మళ్ళీ కంపల కంపలు ఉంటారు సంతానం, కంపెనీ సంతానం అమ్మాయిలు ఒకరి ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు మాత్రం ఎంత కుటుంబ నియంత్రణ అన్నట్లుగా కానీ వారికి కూడా ఇద్దరు అమ్మాయి రామయ్య గారి కుమారుడు మల్లయ్య. మల్లయ్య పుట్ట గలమ కలిసిరాక తల్లిదండ్రులు ఎంకమ్మ గారి ఏడుగు ఉపాధి స్వామిగ్రహం, స్వామి యొక్క దిగనిగ్రహంతో ఎంకమ్మ గారి గారు మన మన ఒక మగ పిల్లవాడు పుట్టాడు. ఆయన ఎవరు? ఆయన మన కథానాయకుడు బాలగోపయ్య. మహానుభావుడు పున్నవంటి ఇంటి దగ్గర ఉన్న పైన అతిథి మర్యాద ఇందు పోయినారు. బ్రహ్మాండంగా అర్ధరాత్రి కూడా ధ్వంసప్రపడారంటే దానికి ఏం తక్కువ లేదండి. ఇక గోపయ్య మల్లయ్య అంత సందాలు ఎలా ఉన్నాయండి? ఎలాగేమిట గుడ్డోళ్ళ గుడ్డోళ్ళ మోగోళ్ళ చెవిటోళ్ళ లేకుండా నదిరా కొడుకులు పెళ్లికి వచ్చారండి. కానీ గిట్టి గారు పొలం దగ్గర రామను నా కొడుకుతో పెళ్లి చేశారు. నా వయసు వారు దాసరే వస్తున్నారు, నేను కూడా పెద్ద అబ్బాయి పెళ్లి చేద్దామని బాబాయ్ డబ్బులు తెచ్చి తీసుకోగలరా. ఆడపిల్లిచ్చేవాడు విడిచేడతాడు ఆలోచించి కుమార్తె చుప్పటి కలుస్తాడు. నీ పేద కప్పు ముందు కొట్టుకున్నాడు గారు. తిరిగి 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 గోపి నేను వారు పలకరి రామయ్య గారికి వచ్చారండి. దాసరి బుజ్జిబాబు గారు మరి దాసరి అశోక్ కుమార్ గారు. ఏంది నా తల్లి సూర్యకాంత్ సీరియల్ చూసిన చెప్తారు అప్పుడు పలకరా పర్లేదండి. అయ్యప్ప సాబా దేవల్ల తిరుపతి మారు గుడిపల్ల ఇబ్బంది మాత్రం లేదు. ఎంతటి పెరడంటమండి? ఇద్దరు కొడుకులండి. ఏడాది మా ముత్తాత గారి పోతే మా తాతగారికి ఇచ్చే, మా తాతగారి పోతే మై గారికి ఇచ్చే, మై గారి పోతే నాకు ఇచ్చే ముందు ఏ ఊరెల్లా ఎంత సంపాదించారు ముందు అట్లా ఆగ్రహ తిరిగి తిరిగి ఈ తోట ఇంటికి వచ్చారు. ఇక్కడ వదిలింది అంత అసమయంలో ఉన్నారు కానీ చదువుకునే పిల్లలు ఏమండి కట్న కార్పులే మాత్రం కావాలండి. కట్నాల కార్పులు వద్దండి, మా వాడి పిల్లిస్తారండి. అదే మాకింత పెళ్లి చేయడానికి కట్నాల కానుకలు అక్కర్లేదు అంటున్నారు. అయినా ఆయన అంటాం నేను మాత్రం చేశానంటే 29 సంవత్సరాల క్రితం ఎద్దుడి మీద యుద్ధం నచ్చిన మీద చూపాను తెచ్చిన సంపాదనతో దాన్ని తిండితే నా ముందుకే జరిపోతుంది. దాన్ని పెళ్లి చేసేదా నా జన్మే చెప్పుకునేదా నానో అమ్మా నానా అమ్మ
నీ జనం గురించి, నా పెళ్లి గురించి నువ్వు మాట ఎలాంటి బెంగపెట్టుకుంటున్నానా? ఏమన్నది నానా, మన ప్రభుత్వం వారు మంచి మంచి పథకాలు పెడుతున్నారు కదా, ఏంటమ్మయ్యో ఏముంది? అప్పుడు చూస్తే చంద్రన భీమ, ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ భీమ. అంటే ఏంటమ్మా? అంటే ఏముంది? ముందు డబ్బులు పడిచెత్తే దశలంట, నువ్వు కనుక చచ్చావనుకో నాకు 5 లక్షలు డబ్బులు వస్తాయి నానా. చెప్పమ్మా భాస్కర్ రావు గారు, మరి భాస్కర్ రావు గారు అమ్మవారి కళ్యాణం కాబో శుభ సందర్భముగా 111 రూపాయలు ఇచ్చిన్నారు భాస్కర్ రావు గారు. మరి వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ లక్ష్మీ తిరుపతి అంతా సదా వెళ్ళవిడలా కాపాడ ప్రార్థిస్తున్నాము నాన్న. నాకు 5 లక్షలు డబ్బులు వస్తాయి నాన్న, ఆ డబ్బులతో నాను నీ జనం కూడు, నా పెళ్లి భోజనము, ఈ గుంటూరు పట్టణం మొత్తం పెడతా నానా. ఒకే పంచి మేనా? ఒకే పంచి కాదు, 2 పది రోజులు అదే జనం కూడా పెళ్లి కూడు. అవును నాన్న, డబ్బులు మిగిలినాయి అనుకో నీకు సమాధి కట్టించి మంగు లేపించి ఆదివారం నాడల్లా నానా మంచి మందు చేస్తా, ఒకటే నాటు కోడి అక్కి పెట్ట బీడి కట్ట అది పెడతా తింటా వస్తావు. మంచి పోతుంటే పరమానం కలిసి చల్లారు ఆరబెట్టాను, దానికి వాచి పడేది జనం కడికి వెళ్ళేది పొత్తుకు దగ్గర చిన్ననాటి స్నేహితుడు కానీ కట్ట ఒక్కరోజు అడిగి చూద్దాం ఏమంటాడు. ఏమండి మీరు ఏమనుకపోతే చిన్న మనవి కానీ కట్ట ఒక్కరోజు అంటున్నారు. నాకు ఒక గాని కుమార్తె ఉన్నది, మీరు కనుక ప్రశ్నపడితే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తారు. ఏమండి చిన్నాడి స్నేహితుడే కాబోయే చుట్టాలన్నారు, మీ అమ్మాయిని పడుతుంది ఇంటికి లెక్క మా ఇద్దరు సంబంధం అంటారు. అమ్మాయి ఎరగుందని అలాగే కేంద్రం కొంచెం పండుగ పూజ పెట్టారు, ముందు పెట్టారు నాన్నగారు. శివరాత్రి వచ్చింది, శ్రీశైలం వెళ్ళొస్తానంది అయ్యా. ఏమో పాపం ఆడపిల్ల అడిగితే పంపించా, ఎంత మట్టుకు రాలా మరి. శ్రీరాణం కూడా వస్తుంది, శ్రీరాణం కూడా వస్తుంది వచ్చింది. ఏమండి మా అమ్మ ఇంట్లో వంట చేస్తూ ఉంటుందండి, బ్రహ్మాండంగా చేసి 5 చేస్తే సార్ 25 మంది వచ్చింది. వంట తగులెడుపాను, వంటలో మా ఎంగం పెట్టింది పిల్లమన్నారు కాకానికి ఇచ్చేగారు. చంద్రమ్మ గారు చూడగా పుట్టుకు చూద్దామా, యుద్ధం పట్టుకో చర్మం చూద్దామా, ఎంత చర్మ మరి ఎనయంగా ఉందా. అమ్మాయి నచ్చిందా? అమ్మాయి ఎంత కట్టిగా డాన్స్ ఎంత మేపుతున్నా నీకు ఏం తెలుసు? పొద్దున పాట 3 దావలు, సాయంత్రం 2 దావలు. అమ్మాయి డాన్స్ చాలా తప్పకుండా.